हेलो व्यूअर्स, वेलकम टू होमली फूड एंड व्लॉग्स। ई रोज मनमु ओक मंची हेल्थी रेसिपी इम्यूनिटी बूस्टर अयिन पंपकिन करी एला चेसुकोवालो चूद्दामंडी। इंदुकु कावाल्सिनवि पोपु दिन्सुलु, अलागे मिनपप्पु, शनगपप्पु, बेल्लम, अलागे पंपकिन नि चिन्नगा कट चेसुकोनि पेट्टुकोवाली। उल्लिपायलनि, पच्चिमिर्चिनि कूडा कट चेसुकोनि पक्ककु पेट्टुकोवाली। इप्पुडु स्टव् मीद ओक पैन पेट्टेसुकोनि अंदुलो ओक 2 स्पून्ल आयिल् वेसुकोनि वेडवनिव्वालि। पंपकिन अनेदि मनकि हेल्त् कि चाला मंचिदंडि। इंदुलो विटमिन ई अलागे विटमिन सी कूडा उंटुंदि। रेगुलर गा तीसुकोवडं वल्ल मनकि इम्यूनिटी बूस्ट गा मंचिगा पनि चेस्तुंदि। इप्पुडु मनकि आयिल् अनेदि हीट अय्याक अंदुलो ओक स्पून मेनपप्पु, ओक स्पून शनगपप्पु, हाफ स्पून जीलकर्र, हाफ स्पून आवालु, रेंडु रेम्मल करिवेपाकु, रेंडु नुंचि मूडु एंडुमिर्चि वेसुकोनि बागा कलपालि। अलागे इंदुलो कट चेसि पेट्टुकुन्न पच्चिमिर्चिनि, उल्लिपायलनु कूडा वेसुकोवालि। ई करीलो उल्लिपायलनि एक्कुवगा वेसुकोवडं वल्ल पंपकिन करी अनेदि टेस्ट चाला बागुंटुंदि। इवन्नी वीटन्निटिनि कलिसेलागा कलिपि మూత పెట్టుకొని మగ్గనివ్వాలి। మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ లోకి వస్తాయి। అప్పుడు మనము ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పంపకిన్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి। పంపకిన్ కర్రీలోకి మనము పంపకిన్ కర్రీ పంపకిన్ పీసెస్ ని చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। పంపకిన్ ముక్కలను కూడా అలాగే చిటికడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి। అలాగే ఇందులో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి। ముందుగానే పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి। కారం అనేది వేయడం వల్ల మనకి టేస్ట్ అలాగే మనకి కర్రీ కలర్ కూడా మారుతూ ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి। ఇప్పుడు మూత తీసి కూర అనేది మగ్గినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే ఒక స్పూన్ తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి। బెల్లం అనేది వేసుకోవడం వల్ల మనకి పంపకిన్ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది। ఇప్పుడు వీటన్నిటిని కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వాలి। మనకి చివరిగా కూర అనేది ఉడికినాక ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది। అప్పుడు మనకి పంపకిన్ అనేది ఉడికింది, కర్రీ అనేది రెడీ అయిందని అర్థం। ఇప్పుడు దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి। థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్।